Rashtra Panchayati Raj Shaka Mantri Peddireddy Ramchandra Reddini House Arrest Cheyalani SEC Nimmagadda Ramesh Kumar Adeshincharu. Ee Meraku DGP Ki Adeshalu Jari Chesaru. ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా 2006-2013 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న సాధారణ ఎన్నికల శాతం ఎట్లా ఉందో ఇక్కడ కూడా దాదాపు అట్లాగానే ఉంది. ఇంకా ఎక్కువ ఉంటే మంచిదే, ఇంకా బాగుండేది, కానీ ఇది కూడా సంతృప్తికరంగానే ఉంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చూస్తున్నాం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డి ప్రసాద్ అందిస్తారు. రెడ్డి ప్రసాద్, బిందు ఎస్ చెప్పండి. రోజు చూసుకున్నట్లయితే ఎన్నికల పంచాయతీ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి మనకి ఎస్సీసీ నుంచి ప్రభుత్వానికి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. ఇవాళ ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రసాద్? పెద్దిరెడ్డి ఇప్పుడు తిరుపతిలోని తన నివాసంలోనే ఉన్నాడు. ఆయన ఆయన ఇప్పటికీ ఈ ఎస్సీసీని అసలు నేను లెక్కలేక తీసుకోవట్లేదు, ఎస్సీసీ ఆదేశాలను అధికారులు కూడా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఎస్సీసీ ఎవరు అనే స్థాయిలో మాట్లాడుతున్నాడు. అధికారం మాది, ఇంకొక మూడేళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం. అధికారులు ఎవరైనా సరే ఎస్సీసీ ఆదేశాలు పాటిస్తే 31 ఆగస్టు తర్వాత వాళ్ళంతా బ్లాక్ లిస్ట్ లో ఉంటారు. ఆ విషయాన్ని గుర్తించుకొని పనిచేయమని మరీ హెచ్చరిస్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటికే ఆ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడొద్దు అని ఎస్సీసీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తన సొంత హోటల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. కాకుండా ఆ మీడియా సమావేశంలో మిగిలిన వారందరూ మాట్లాడినప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాకుంటే వాళ్ళంతా కూడా ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అత్యవసరంగా ఎస్సీసీ ఆదేశాలను అసలు ఆ అమలు చేయాల్సిన అధికారులు ఎవరున్నారు, ప్రభుత్వం మాదైనప్పుడు అమలు చేసే ధైర్యం ఎవరికి, అసలు మా పైన అలాంటి చర్యలు తీసుకోవడానికి అతను ఎవరు అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర కూడా ఎలాంటి పోలీస్ బందోబస్తు ఏమి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. మీడియా అంతా వస్తున్నారు కానీ లోపలికి మాత్రం అనుమతించలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తనను అసలు ఎస్సీసీ ఒక పిచ్చోడు, అతని మాటలు ఎవరు వినొద్దండి, అధికారులకు నేను మరీ మరీ చెప్తున్నానని ఆదేశించాడు. అంతేకాకుండా అధికారులు ఎవరైనా సరే అతని మాటలు వింటే అతన్ని పైన ఖచ్చితంగా వారి పైన చర్యలు తీసుకుంటామని, వారు ఆ విషయాన్ని పదే పదే గుర్తించుకోవాలని కూడా చెప్తున్నాడు. ఐఏఎస్ లు ఐపీఎస్ లు బెదిరించి నిమ్మగడ్డ ఎన్నికలను జరిపించాలని చూస్తున్నారని, ఒకనొక దశలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన ఆదేశాలనే పాటిస్తున్నాడని, ఆయనకు తొత్తుగా మారాడని, ఆయనకు లోపాయకారిగా సహాయం చేయడానికి ఆయనకు మేలు చేయడానికే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నాడంటూ మరో మార్గడ ధ్వజమెత్తాడు. అంతేకాకుండా చంద్రబాబు చెప్పినట్లు విన్న అధికారులు కానీ నిమ్మగడ్డ కానీ రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి హెచ్చరించాడు.
అసలు నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా జరిగేది జరుగుతుంది, ఆయన ఎవరు చెప్పడానికి, ఆయన ఆదేశాలను అసలు అమలు చేసేవాళ్ళు ఎవరు అంటూ పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే తాను ఎక్కడ తిరిగినా ఎక్కడున్నా నన్ను అసలు ఆపేవాళ్ళు లేరు, ఆపాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక మంత్రిని ఇంట్లో ఉండాలి అంటూ ఆదేశాలు ఇచ్చే అంత దుర్మార్గం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన దుర్మార్గ చర్యలు ఆయనవి. ఒకటి రమేష్ కుమార్ ఒక నీతిమాలన చర్యలు తీసుకున్నాడంటూ పెద్దిరెడ్డి కొద్దిగా ఘాటుగా కామెంట్లు చేస్తున్నాడు. అసలు ఇది ఎక్కడి వరకు పోతుందో ఏమో తెలియడం లేదు. నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నిమ్మగడ్డ ఆదేశాలు ఎవరు అమలు చేసినా ఖచ్చితంగా ఆగస్టు 31 తర్వాత వారిని అందరినీ బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించాడు. ఏ ఐఏఎస్ అయినా సరే ఐపీఎస్ అయినా సరే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికల వరకు వచ్చేటప్పటికీ ఇనామినేషన్ ఏకగ్రీవాలకు సంబంధించిన అఫిడవిట్లు, ఏకగ్రీవాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సింది రిటర్నింగ్ అధికారిని. ఆ రిటర్నింగ్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసి ఏకగ్రీవ పంచాయతీల ఆయన సర్పంచులందరికీ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేశాడు. దాదాపు అలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అందరూ దాన్ని పాటిస్తున్నట్లే కనిపిస్తోంది ప్రస్తుతం. ఆయన ఇటు నిమ్మగడ్డ అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంలో జిల్లాలోని అధికారులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ పెద్దిరెడ్డి ఇలాంటి కామెంట్ చేయడంతో ఎస్సీసీ కొద్దిగా అతనిపైన గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. గవర్నర్ కు లేఖ రాయడంపై స్పందించిన వత్త సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఆల్రెడీ ఒకసారి సమావేశమైంది. ప్రివిలేజ్ కమిటీ ఎదుట నిమ్మగడ్డ తప్పనిసరిగా హాజరు కావాల్సి వస్తుంది. అక్కడ తీసుకునే చర్యలపై అక్కడ తీసుకునే నిర్ణయంపైనే అతని పైన చర్యలు కూడా ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అతను అలాంటి చర్య అలాంటి ఆదేశాలు ఇస్తున్నాడు. ఆ మంత్రులను అలా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రభుత్వాన్ని వైకాపా ప్రభుత్వాన్ని కూడా అలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్లు చేస్తున్నాడు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలు విని సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలకు ఎక్కువగా సపోర్ట్ చేసి నామినేషన్లు వేయడానికి కూడా ఎవరు ముందుకు రానివ్వకుండా పోలీసులు అధికారులు అడ్డుకుంటున్నా చూస్తూ ఉండిపోయారనే కారణంతో గతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన భరత్ గుప్తాను అప్పటి ఎన్నికల కమిషనర్ ఆయన నిమ్మగడ్డ బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత అప్పట్లో ఎలక్షన్ ఆగిపోవడంతో అతను అలాగే కంటిన్యూ అయ్యాడు. మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే భరత్ గుప్తాను కూడా విఆర్కి పంపించారు. కానీ అతనికి మేము పోస్టింగ్ ఇచ్చాం, విఆర్కి పంపలేదు, అతనిపై చర్యలు తీసుకోలేదు, అతన్ని ఉన్నతమైన పోస్టులోనే పెట్టాం. మళ్ళీ అతను ఏ అధికారి అయితే నిమ్మగడ్డ ఈరోజు చర్యలు తీసుకుంటానో వారందరికీ ఇక్కడ ఉన్నత స్థానంలో మళ్ళీ పోస్టింగ్ ఇస్తామని కూడా పెద్దిరెడ్డి కామెంట్లు చేస్తున్నాడు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే అసలు అధికారులు ఒక రకంగా అటు నిమ్మగడ్డ ఆదేశాలను పాటించాలా, ఇటు ప్రభుత్వము ఆదేశాలు పాటించాలా అనే సందిగ్ధంలో పడిపోయారు బిందు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇక దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు, ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే టీవీ స్క్రోలింగ్లో నేను చూడడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక మిత్రుడు మాట్లాడి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మరి ఇది ఏదైనా అమలు చేయాలంటే డీజీపీ గారు అమలు చేయాల్సి వస్తే అమలు చేస్తాడు, దాంట్లో మేమేమి వ్యతిరేకించడం లేదు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఒక పిచ్చి ముదిరిన వ్యక్తికి ఇంకొక పిచ్చివాడు తోడయ్యి వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి గాగ్ ఆర్డర్లు ఇవ్వడము, అధికారంలో ఉన్న మంత్రిని ఇన్సల్ట్ చేసే విధంగా ఇంటికే పరిమితం చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు కంటే ఎక్కువ పిచ్చి ముదిరింది ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ చౌదరికి. దీనికి తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే మీరు ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన ఏసీసీ ఆదేశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదేదైనా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఏమి డిసిషన్ తీసుకున్నా దానికి మేము అబాయిడ్ ఉంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా ఒక రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి మంత్రి స్థాయిలో ఉంటూ మీరు చేసిన వ్యాఖ్యల మీద ఏసీసీ స్పందన కదా, ప్రభుత్వం స్పందిస్తుందా పార్టీ స్పందిస్తుందా ఎలా ఉంటుంది? మేము చేసిన వ్యాఖ్యల కంటే 1000 రెట్లు ఎక్కువగా మాట్లాడుతున్నాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్
అందరూ కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక పిచ్చి ముదిరిన వ్యక్తి ఆయన మద్దతు ఇస్తూ ఆ చంద్రబాబు నాయుడు ఏది చెప్తూ ఉన్నాడో ఆయన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మాట్లాడిన దానికంటే మేము చాలా తక్కువే మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తాను, నిన్న చెప్పాను. ఎవరైనా అధికారులు తప్పనిసరిగా మీ పరిధి దాటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అమలు చేసే పరిస్థితి ఉంటే ఆయనకు పిచ్చి పెట్టింది కాబట్టి ఆయన ఇస్తూ ఉంటాడు. మీరు కానీ అవి అమలు చేసే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మీ మీద మేము కూడా చర్యలు తీసుకుంటాము, న్యాయబద్ధంగా ఉండేటి అన్నీ కూడా ఆలోచన చేసి అని చెప్తున్నా. ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మా మేనిఫెస్టో 90% అమలైంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తారు తప్పితే, నిన్న కూడా ఒక ఇది ఇచ్చాడు, ఏది ఫోటోలు పెట్టకూడదని. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టకన్నా ఎవడన్నా సర్పంచ్ కంటెస్ట్ చేస్తాడా? ముఖ్యమంత్రి ఫోటో పెట్టకన్నా ఎవరైనా ఉంటారా? ముఖ్యమంత్రి ఫోటో పెడితే ఇంకా పొలమని అందరూ కూడా ఓట్లు వేసేస్తారని చెప్పి దురాలోచనతో ఫోటోలు పెట్టకూడదని ఇచ్చాడు. ఇలాంటి ఆర్డర్లన్నీ రోజుకొకటి ఇస్తామంటే ఇతనికి పిచ్చి ముదిరిపోయింది. కాబట్టి అతను ఈ ఎన్నికల్లో మా మేము ఏమి అయితే అనుకున్నామో ఆ రిజల్ట్సే వస్తాయి తప్ప ఈ రిజల్ట్స్ను ప్రభావితం చేసే శక్తి ఎలక్షన్ కమిషన్కు లేదు, చంద్రబాబు నాయుడుకు లేదు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఘర్షణకు ఇది పరాకాష్ఠగా అనుకోవచ్చు? ఇది రాజ్యాంగ వ్యవస్థ కాదు, ఒక కుల వ్యవస్థ. చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఆయన కోటరీ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక